హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిత, యోగా ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనము గురక తగ్గించడానికి, స్నోరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గురకను తగ్గించుకోవడానికి కొన్ని ముద్రలు బాగా పనిచేస్తాయి. ఆ ముద్రలో ఒక ముద్ర గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆది ముద్ర అని అంటారు. సో ఈ ముద్ర మనము డైలీ 10 నుంచి 15 మినిట్స్ వరకు మనం ప్రాక్టీస్ చేయడం వలన మనకి నేచురల్గా గురక అనేది తగ్గుతుంది. సో గురక రావడానికి చాలామందికి చాలా రీజన్స్ ఉంటాయి. ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉండడం కానీ, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, హైపర్ టెన్షన్ ఉన్నా, దీంతోపాటు నరాలకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే గురక అనేది నేచురల్గా వస్తూ ఉంటుంది. అండ్ ఎవరైతే డీప్ స్లీప్లో ఉంటారో వాళ్ళకు కూడా నేచురల్గా గురక అనేది వస్తూ ఉంటుంది. సో గురక రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. బట్ స్నోరింగ్ చేయడం వలన పక్కన వాళ్ళకి ఇబ్బంది కూడా కలిగించవచ్చు, మనకు కూడా నోస్ ద్వారా త్రూ ఎయిర్ కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మనకి గురక రాకుండా కొన్ని యోగా అనేది చాలా బాగా పనిచేస్తుంది. యోగా చేయడానికి ఎవరికైతే టైం ఉండదో వాళ్ళు ముద్రని ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. సో ముద్ర మనం ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయొచ్చు, ఎక్కడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్, టైం కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేయదు. కాబట్టి ముద్ర మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో దీన్ని ఆది ముద్ర అని అంటాము. ఈ ఆది ముద్ర రోజుకి 10 నుంచి 15 మినిట్స్ వరకు మనం ప్రాక్టీస్ చేయడం వలన గురక అనేది బాగా తగ్గుతుంది, డీప్ స్లీప్ అనేది కూడా వస్తుంది, దీంతోపాటు నరాల మీద ఒత్తిడిని తగ్గిస్తుంది, కాబట్టి గురక తగ్గుతుంది. సో ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల ముఖ్యంగా మనకి నర్వ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అండ్ నరాల మీద స్ట్రెస్ అనేది, ఒత్తిడి అనేది బాగా తగ్గుతుంది. అండ్ మన బ్రెయిన్కి మంచిగా ఆక్సిజన్ సప్లై అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వలన. దీనివల్ల కూడా మన స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి కాబట్టి, అండ్ నరాల మీద ఒత్తిడి అనేది తగ్గుతుంది కాబట్టి మనకి గురక రాకుండా మంచి నిద్ర అయితే వస్తుంది. సో ఈ ముద్రని ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. సో మనకి ఎనీ సిట్టింగ్ కంఫర్ట్ పొజిషన్లో కూర్చోవచ్చు, సిట్టింగ్ కానీ స్టాండింగ్ కానీ ఎప్పుడైనా చేయొచ్చు. సో ఎవరైతే సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవాలనుకు చేసేవాళ్ళు స్పైన్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. జస్ట్ నార్మల్ రిలాక్స్డ్ చైర్లో కూర్చొని చేయొచ్చు, కింద కూర్చొని చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. జర్నీ చేసేటప్పుడు కూడా ఈ ముద్ర అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈ ముద్ర మనము ఫస్ట్ మన థంబ్ని మనం క్లోజ్ చేయాలి. థంబ్ని క్లోజ్ చేసిన తర్వాత రిమైనింగ్ 4 ఫింగర్స్ని మనము థంబ్ మీద ఉంచాలన్నమాట. ఆది ముద్ర అని అంటారు. సో బోత్ సైడ్స్, బోత్ హ్యాండ్స్. ఎప్పుడైనా మనకి ఎక్కువ కోపం వచ్చిందనుకోండి, కోపం వచ్చినా మన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కానీ మన బాధని కంట్రోల్ చేసుకోవడానికి కూడా మనం ఎక్కువగా ఇలా హోల్డ్ చేస్తూ ఉంటాం హ్యాండ్స్ని. ఎందుకంటే మన స్ట్రెస్ని మనం నేచురల్గా మనంతటా మనం కంట్రోల్ చేసుకోవడానికి ఇలా అంటూ ఉంటాం అన్నమాట. సో అలాగే ఇది కూడా జస్ట్ ఫోల్డ్ యువర్, మన థంబ్ని మనం ఫోల్డ్ చేయాలి. దాని మీద మిగతా 4 ఫింగర్లు పెట్టాలి. ఇలా ఫోల్డ్ చేయాలి. రోజుకి 10 నుంచి 15 మినిట్స్ వరకు చేయొచ్చు అనమాట. సో ఇలా ఫోల్డ్ చేయడం వలన నేచురల్గా మనకి ఒత్తిడి అనేది బాగా తగ్గుతుంది, గురక అనేది బాగా తగ్గుతుంది. దీంతోపాటు మన బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఎప్పుడైతే బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై కరెక్ట్గా ఉంటుందో మన ఆలోచనలు కానీ మన డిప్రెషన్, స్ట్రెస్ కూడా మొత్తం బాగా తగ్గుతాయి అన్నమాట. సో ఇలా మనము అడాప్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే రోజుకి 10 నుంచి 15 నిమిషాలు మెడిటేషన్ చేస్తారో వాళ్ళు ఈ ముద్రని కూడా ఇలా అడాప్ట్ చేసుకొని డైలీ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మోర్ బెనిఫిట్స్ ఉంటాయి. మైండ్ ఇంకా మోర్ కామ్ అవుతుంది అన్నమాట. సో ఇలా చేసాం కదా, ఇలా చేసిన తర్వాత నార్మల్ బ్రీత్. సో ఇలా ఈ ముద్ర మనం చేయొచ్చు. రోజుకి 10 నుంచి 15 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. ఎక్కడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. బట్ గురక ఇది మంచి సొల్యూషన్ అని చెప్పచ్చు. ఎందుకంటే స్నోరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా అంత ఏం వర్కౌట్ అవ్వదు. ట్రీట్మెంట్స్ కన్నా మన వెయిట్ని కంట్రోల్ చేసుకోవడం, మన థాట్స్ని కంట్రోల్ చేసుకోవడం, మనం రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల సింప్టమ్స్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో ఒక్కొక్క రీజన్ వల్ల స్నోరింగ్ వస్తుంది. సో రీజన్ని బట్టి మనము సొల్యూషన్ తీసుకుంటే మంచిది. సో దీని ఆది ముద్ర అంటారు. సో ఈ ముద్ర అనేది మనము చాలా ఈజీ, సింపుల్ ముద్ర, ఎప్పుడైనా చేయొచ్చు. సో ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడంలో గురకతో పాటు మనము నరాల మీద ఒత్తిడి, బ్రెయిన్ ఫంక్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది, అండ్ స్కిన్ టోన్. ఎందుకంటే మనం ఇలా ఉన్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఈ పాజిటివ్
పాజిటివ్ ప్రెజర్ వల్ల కూడా మన స్కిన్లో నేచురల్గా గ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మన పిగ్మెంటేషన్ కానివ్వండి, మెలెస్మా కానివ్వండి, రింకెల్స్ అండ్ దాంతోపాటు యాక్నే ఇలాంటివన్నీ కూడా మనం తగ్గించడానికి ముద్రాస్ బాగా పనిచేస్తాయి. ఆ చాలా ముద్రాస్ ఉంటాయి, ఆ ముద్రాలో ఇది ద బెస్ట్, ఇది కూడా బాగా పనిచేస్తుంది అని చెప్పచ్చు. అంటే మనకి స్నోరింగ్ తగ్గడంతో పాటు స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, దీంతోపాటు మనకి డిప్రెషన్ కానీ స్ట్రెస్ రిలేటివ్ కానీ బాగా తగ్గించడానికి, బ్రెయిన్ ఫంక్షన్ మెమొరీని ఇంప్రూవ్ చేయడానికి కూడా బాగా మనకి హెల్ప్ చేస్తుంది అని చెప్పొచ్చు ఈ ముద్ర. సో ఈ ముద్ర ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ కొంతమంది ఏంటంటే ఎలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎప్పుడు చేయాలి, ఏ టైంలో చేయాలి అని. సో దానికి కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు, ఎప్పుడైనా చేయొచ్చు, ఏ టైంలో అయినా చేయొచ్చు. కూర్చొని కానీ, నిలబడి కానీ, చైర్లో కూర్చొని, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చేయొచ్చు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఈ ముద్ర అనేది ప్రాక్టీస్ చేయొచ్చు అన్నమాట. సో చూసాం కదా ఎలా ప్రాక్టీస్ చేయాలో. ఇంకొక రోజు మనం ఇంకొక మంచి ముద్రతో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.